కానీ ఇక్కడ సగం ఇవ్వలేదు, కొందరికి 5,000 6,000 అట్లా ఇష్టం వచ్చినట్టు ఇచ్చినారు. దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద. దానికి మా బీజేపీ వాళ్ళు ఈ ఎలక్షన్ లో బీజేపీ పార్టీని గెలిపిస్తే మా ప్రభుత్వం బీజేపీ పార్టీని గెలిపిస్తే మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 20,000 రూపాయలు, ఇంట్లో ఏమైనా వస్తువులు ఖరాబ్ అయితే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ వెహికల్స్ కానీ కార్లు కానీ ఏమైనా అటువంటి ఏమైనా ఖరాబ్ అయితే దాని ఒక అంచనా వేసి దానికి ఎన్ని పైసలు అవుతాయో అని పరిహారం కింద చెల్లిస్తామని మేము చెప్తున్నాం బీజేపీ పార్టీ వాళ్ళం.